కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించడం దారుణమని తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. గురువారం కావలి తహసీల్దారి కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత బియ్యాన్ని 10% మందికి కూడా పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు కావలి తహసీల్దార్కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ రూరల్ తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం వెంటనే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం వెంటనే, పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం వెంటనే, కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం వెంటనే, పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యం వెంటనే. ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందంటే, పేదలు రేషన్ షాపుకి వెళ్ళి తెచ్చుకునే బియ్యాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెద్ద స్కామ్గా మార్చిందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆరోపిస్తున్నాము. ఎందుకనంటే కూలికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఆ బియ్యాన్ని రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే బియ్యాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళు దోచుకునేదానికి దాచుకునేదానికి ఏ విధంగా చేసిందంటే, అదొక పెద్ద స్కామ్ మొదలు పెట్టేసి రేషన్ బండ్లు పెట్టేసి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ బండ్లు ఎందుకు పెట్టారంటే, రేషన్ షాపులో ఎత్తుకున్న బియ్యాన్ని జనాలకు ఇస్తున్నట్టు షో చేసి బండ్లు మొత్తాన్ని ఈరోజు వాళ్ళ తరఫున ఉన్న మిల్లర్లకి ఎత్తేసి పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని వాళ్ళకి ఎంతో కొంత చేతిలో పెట్టేసి ఈరోజు ఈ బియ్యం మీద దోసుకుంటున్న ప్రభుత్వం ఇది. కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకి ఉచిత బియ్యాన్ని అందజేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం పేదల పొట్టగొట్టి పేదల బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా దోసుకుంటున్న ప్రభుత్వం ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బియ్యాన్ని ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇచ్చి మిగతా బియ్యాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎలాగంటే సాక్షాత్తు పార్లమెంటులోనే ఇన్ని మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తే వాళ్ళు కొంతమంది మాత్రం ఎస్సీ ఎస్టీలకో కొంతమంది మాత్రమే ఇచ్చి మిగతా బియ్యం దోపిడీ చేశారని చెప్పి పార్లమెంటులోనే కన్సర్న్ మినిస్టర్ చెప్పడం సిగ్గుచాటు అనేటువంటి విషయం. వేల టన్నుల బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా డైవర్ట్ చేసుకుని తెల్ల కార్డులు ఉన్నటువంటి మిగతా కులాల యొక్క బియ్యాన్ని అన్నింటిని కూడా డైవర్ట్ చేసి గుజరాత్, బీహార్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టుల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేదు. ఒకవైపు బియ్యాన్ని, పేద ప్రజల యొక్క బియ్యాన్ని దోపిడీ చేసి దాన్ని స్కామ్ చేస్తూ ఉన్నారు. ఈ ఉచిత బియ్యం పథకం ప్రారంభించిన దగ్గర నుంచి కొన్ని వేల టన్నులు మరి ఈ విధంగా డైవర్ట్ చేసి మొత్తాన్ని బియ్యం స్కామ్ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మరి జీలకర్ర మసూర రైస్ కొని మిల్లర్ల దగ్గర వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొంత సరుకుని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. మరి సన్న సరుకు అని చెప్పుకొని మరి మొద్దు సరుకుని ప్రజలకు ఇస్తూ ఉన్నారు. సన్న బియ్యం ఇస్తానని చెప్పిన సన్నాసి ఆయన ఉన్నాడు కదా కొడాలి నాని, ఆయన మంత్రి పదవి పోయింది, ఈరోజు ఆయన లేడు. సన్న బియ్యం కాదు కదా, ముద్దు బియ్యం కాదు కదా, ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని కూడా హరించి వేస్తూ ఉంది ప్రభుత్వం. దీనికి అతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరి మొత్తం మరి దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, పేద తెల్ల కార్లు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మరి 5 కేజీలకైనా ఉచిత బియ్యం ఇవ్వాలని, మరి దీన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళకి ఇచ్చేటట్లు చేయాలని.